సీక్రెట్ బిలీవర్స్ ఆయనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తామయ్యా అంటే సంఘంలో మనం గోడలు బెంచీలు అరగొట్టి వెళ్ళిపోతాం, అది మన సాక్ష్యం. ఇదిగో మా అమ్మమ్మ ఇక్కడ కూర్చునేదట అని, మా తాతయ్య కూడా ఇక్కడ కూర్చునేవాడట. ఏముందయ్యంటే అరిగిపోయిన బెంచ్ ఉంది అక్కడ. ఏంటయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, నిమ్మళంగా బతికేసేవారు ఆయనకు అవసరం లేదు. హృదయాలు ఉంటే సరిపోదండి అని దొంగ కబుర్లు మాట్లాడేవారికి అవసరం లేదు. ప్రభు కార్యాలు అనుభవిస్తూ ప్రభువు గురించి బాహాటంగా చెప్పుకొని నోరులు ఆయనకు అవసరం లేదు, ఆ పాటలు కూడా ఆయనకు అవసరం లేదు. నువ్వెక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, నువ్వెక్కడైతే చదువుకుంటున్నావో, నువ్వెక్కడైతే కూలి పని చేస్తున్నావో, నువ్వెక్కడైతే నివసిస్తున్నావో, వాళ్ళ మధ్య నీ సాక్ష్యం ఏమై ఉండాలంటే నువ్వు క్రైస్తవుడివి అన్న ముద్ర ఉండాలి. ఆ ముద్ర లేనప్పుడు, ఆ బహిరంగ సాక్ష్యం లేనప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ రహస్య క్రైస్తవ్యం ఆయనకు అవసరం లేదు. సువార్తకు సంబంధించినవన్నీ చూస్తుండండి, భక్తి పెరుగుతే తీవ్రత వస్తుంది గుండెల్లో. బతుకుండగా 60 ఏళ్ళలో కనీసం నా పక్కన నన్ను ప్రేరేపించి చచ్చిపోవాలి.